అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. విజయవాడలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కీచక పర్వం కలకలం రేపింది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన కళాశాల ప్రిన్సిపల్ దారితప్పిన వైనం వెలుగు చూసింది. నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఒక మైనర్ను గర్భవతిని కూడా చేశాడని ప్రిన్సిపల్పై ఆరోపణలు తలెత్తాయి. విజయవాడలోని నవోదయ పారామెడికల్ అకాడమీ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతడి అకృత్యాలపై ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఒక నర్సింగ్ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడడంతో మిగిలిన విద్యార్థినులంతా ఆందోళనకు దిగారు. తమకు టీసీలు ఇవ్వాలని మూకుమ్మడిగా డిమాండ్ చేశారు. టీసీలు ఇచ్చేందుకు ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి నిరాకరించడంతో ఎందుకు ఇవ్వరంటూ ఆయన్ను నిలదీశారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఒక మైనర్ను గర్భవతిని చేశాడంటూ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. బాలికకు పదే పదే మెసేజ్ పెట్టి వేధిస్తున్నాడని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఇందుకు సంబంధించి వాట్సాప్ చాటింగ్ను కూడా బయటపెట్టారు. ఆగ్రహంతో ప్రిన్సిపాల్పై దాడికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తీసుకువెళ్లకుండా పోలీసు వాహనాన్ని అడ్డుకుని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు అతి కష్టం మీద అతడిని తీసుకువెళ్లారు. చాలా మంచివాడని చెప్తున్నారు కొంతమంది స్టూడెంట్స్. మాకు జరగలేదు కానీ ఇంతకుముందు ఎవరో సీనియర్స్ అక్కలకి జరిగింది, వాళ్ళు మాకు చెప్పారు. అందుకని మాకు భయంగా ఉంది. అందుకని మేము ఈరోజు టీసీ తీసుకుని వెళ్ళిపోదారని వచ్చాము, మా పేరెంట్స్ పెట్టుకుని చూసినాము అని మాత్రం చెప్తున్నారు. అయితే విద్యార్థిని ప్రెగ్నెన్సీ వ్యవహారం 4 ఏళ్ల క్రితం జరిగిందని ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి భార్య అంటున్నారు. ఈ వ్యవహారంతో కాలేజీకి సంబంధం లేదని, ఆ విద్యార్థిని బయట ఉద్యోగం చేస్తోందని ఆమె చెప్పారు. బ్యాక్ జరిగిన ఇష్యూ సార్, కాలేజ్ బయటకు వెళ్ళినాక స్టూడెంట్ కూడా ఇక్కడ లేదు, జాబ్ లో ఉంది సార్. ఆల్రెడీ ఆ పాప హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తుంది. అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగిందని ఇక్కడ చదువుకుంది కాబట్టి అదంతా ఇక్కడ స్టూడెంట్స్ చెప్పి వీళ్ళని ప్రొవోక్ చేసి ఇక్కడ అలాంటిది ఏదో జరిగిపోతుంది అని మా మీద ఎవరో ఇచ్చేస్తున్నట్టు ఉన్నారు. మరోవైపు పోలీసులు ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కొనసాగిస్తున్నారు. నర్సింగ్ విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.